గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు హెల్త్ ఫైల్. ఇవాళ హెల్త్ టాపిక్ దంత సమస్యలు. ఎవరికైనా ఎత్తుపళ్ళు కానీ, సందుపళ్ళు, చిగుళ్ళలో వాపు, లేదంటే పన్ను నొప్పి, ఇలా రకరకాల ప్రాబ్లం ఫేస్ చేస్తున్నట్లయితే స్క్రీన్ పై కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసేయండి. మీ డౌట్స్ని క్లారిఫై చేయడానికి మనతో పాటు ఉన్నారు పార్థ డెంటల్ నుంచి డాక్టర్ కల్పన గారు, వారితో మాట్లాడదాం. నమస్తే అండి, వెల్కమ్ టు అవర్ స్టూడియో కల్పన గారు. కల్పన గారు, దంత సమస్యలు గుర్తించడం ఎలా? అసలు ఈ సమస్యలు ప్రతి ఒక్కరిలో ఉంటాయి, ఫ్యామిలీలో ఎందుకు వస్తాయంటారు? డెంటల్ ఇన్ఫెక్షన్స్ని గుర్తించడం కొంచెం కష్టం, ఎందుకంటే నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ చాలా వరకు పెయిన్ లేకపోవడమే ఇది ప్యాథెటిక్ ఇష్యూ. చాలామంది ఎక్కువ ఇన్ఫెక్షన్ అవ్వడానికి కానీ, చిన్న వయసులో పళ్ళు ఊడిపోవడానికి కానీ, నోట్లోంచి స్మెల్ రావడం కానీ, లేదా నోట్లో ఏమైనా ఇన్ఫెక్షన్స్, డేంజరస్ ఇన్ఫెక్షన్స్ స్టార్ట్ అయ్యి మీరు గుర్తించలేకపోవడానికి కానీ మేజర్ రీజన్ ఏంటంటే పెయిన్ ఉండదు. నోట్లో ఎటువంటి ఇన్ఫెక్షన్, మీరు చూడండి పళ్ళు నల్లగా మారుంటాయి. ఎవరైనా నోరు తెరిస్తే అన్ని కన్నాలు కన్నాలు పడిపోయి పళ్ళు విరిగిపోతూ ఉంటాయి. కానీ వాళ్ళు డాక్టర్ దగ్గరికి ఎందుకు రారంటే వాళ్ళకి నొప్పి పెట్టదు, నొప్పి పెట్టకపోవడం వల్ల అది జబ్బుగా గుర్తించరు, కానీ అది జబ్బే. రెండోది, చాలామందికి చిగుళ్ళ నుంచి నిద్ర వస్తుంటుంది, చీమ్ పట్టుంటుంది, చిగుళ్ళు కిందికి జారిపోతుంటాయి, నోట్లో మాట్లాడుతుంటే పక్కన వాళ్ళకి కూడా స్మెల్ వస్తుంటుంది, కానీ డాక్టర్ దగ్గరికి రారు, ఎందుకంటే అక్కడ పెయిన్ ఉండదు. కానీ అది ఇన్ఫెక్షన్ వల్లే అలా జరుగుతుంది. జనరల్గా చూడండి మీరు, మనకి ఏ పార్ట్లో కూడా స్మెల్ రావడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ జరగదు. అలా జరగగానే మనం ఏంటి, వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్తాం. కానీ నోట్లో ఇవన్నీ జరుగుతున్నా కూడా డాక్టర్ దగ్గరికి వెళ్ళము, ఎందుకంటే పెయిన్ లేకపోవడం వల్ల. సో నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ని వచ్చిన మార్పుల వల్ల గుర్తించాలి తప్ప, నొప్పి పెడితే డాక్టర్ దగ్గరికి వెళ్దాము అని ఎవరైతే అశ్రద్ధ చేస్తారో వాళ్ళకి మేజర్ కాంప్లికేషన్స్ వచ్చే ఛాన్సెస్ 100% ఉంటాయి. నోటి ఇన్ఫెక్షన్స్కి చాలా కాంప్లికేషన్స్ ఉంటాయండి. మైనర్ మేజర్ కాంప్లికేషన్స్ ఏంటంటే, మన శాశ్వత దంతాలు, లైఫ్ అంతా ఉండాల్సిన పళ్ళు చిన్నప్పుడే లూజ్ అయిపోవడం, పడిపోవడం, పళ్ళ మధ్యన సందులు రావడం లాంటివి జరుగుతాయి. అలాగే ఇన్ఫెక్షన్స్ వల్ల అది మళ్ళీ నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్ అన్నిటికీ పాకే లక్షణం ఉంటుంది. ఒక పన్నుతో స్టార్ట్ అయ్యి నోట్లో పళ్ళన్నిటికీ ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవ్వడం, ఒక పన్నుతో స్టార్ట్ అయ్యి గమ్మంతా కుళ్ళిపోవడం, లోపల మన ఎముకలంతా తినేయడం లాంటివి జరుగుతుంది. మూడోది, నోట్లో ఉండే ఇన్ఫెక్షన్స్కి కడుపులోకి వెళ్ళే లక్షణం కూడా ఉంటుంది. అంటే మీరు ఎందుకు చెప్తాను, లాజిక్ చెప్తాను చూడండి. మీరు అన్నం నోట్లో పెట్టుకుంటే కడుపులోకి వెళ్తుందా? అంజనీళ్ళు తాగితే కడుపులోకి వెళ్తున్నాయి కదా. మరి ఇన్ఫెక్షన్ కూడా బై డిఫాల్ట్ కడుపులోకి వెళ్ళాలి కదా, వెళ్ళకుండా అది ఎక్కడ పోతుంది? చేతి మీద గడ్డ అయితే చీమ్ కారితే ఇట్లా బయటికి కారుతూ ఉంటుంది, మీరు వైప్ చేసుకుంటారు దూత్తు. కానీ అది నోట్లో జరుగుతుంటే యూ కెనాట్ డూ దాట్, యూ విల్ స్వాలో ఇన్ అండ్ మింగేస్తారు మీరు. అప్పుడు ఏమవుద్ది, ఆ ఇన్ఫెక్షన్ అంతా కడుపులోకి వెళ్తుంది. మీకు రెండు విధాలుగా ఇన్ఫెక్షన్ స్ప్రెడ్ అవుతుందండి నోట్లో ఉంటే. రెండు, ఒకటి మీరు మింగడం వల్ల డైరెక్ట్గా స్ప్రెడ్ అవుతుంది, రెండు రక్తం ద్వారా కూడా స్ప్రెడ్ అవుతుంది. సో మీకు తెలియకుండానే మీ నోట్లో ఉండే జబ్బుల వల్ల మీ శరీరాన్ని అంతా కూడా మీరు కంటామినేట్ చేసుకుంటూ ఉంటారు. సో నేను చెప్పిన మార్పులు ఎవరికి నోట్లో ఉన్నా కూడా ఇమ్మీడియట్గా డాక్టర్ని కలిసి అది క్లీన్ చేయించుకోవడము, మందులు వాడడం లాంటివి చేయడం వల్ల మీకు వెంటనే హైజీన్ అనేది మెయింటైన్ అవుతుంది. ఓకేనండి, కాలర్ రెడీగా ఉన్నారు. హైదరాబాద్ నుంచి లాసియా గారు, హలో అండి. హలో మేడం, గుడ్ ఆఫ్టర్నూన్. గుడ్ ఆఫ్టర్నూన్ లాసియా, చెప్పండి. మేడం, నా పన్నుని ఒక 6 మంత్స్ బ్యాక్ నల్లగా మారింది మేడం. నొప్పి లేదు కదా అని ఊరుతున్నాను. అది హోల్ పెద్దగా అయిపోయింది. దాంట్లో ఫస్ట్ వెళ్ళినప్పుడు సిమెంట్ వేస్తే సరిపోయింది అన్నారు, ఇప్పుడు క్యాప్ వేయాలంటున్నారు. ఎక్స్రే కూడా తీసిండ్రు. ఎముక గట్టిగానే ఉంది, ఓన్లీ చిదురు వరకే హోల్ పడ్డట్టుంది అని చెప్పని అన్నారు. ఖచ్చితంగా క్యాప్ వేయించుకోవాలా మేడం? సిమెంట్ వేసుకుంటే ప్రాబ్లం అయిద్దా? ఎస్, చాలా మందికి క్వశ్చన్ ఉంటుంది. లాస్యా మంచి క్వశ్చన్ అడిగారు. పళ్ళు పుచ్చిపోయి నల్లగా మారడము, రంధ్రం పడిపోవడం అంటే పళ్ళు పుచ్చిపోవడం, అది అందరికీ తెలిసిందే. పళ్ళు పుచ్చిపోవడాన్ని చాలా మంది అది జబ్బుగా కూడా చూడరు. నేను ఒక్కొక్కసారి అమ్మ పళ్ళు పుచ్చిపోతున్నాయంటే అది పుచ్చమ్మా మీకు తెలీదా, అది పుచ్చు అంటారు. పుచ్చు అంటే ఏంటండి? పుచ్చు అంటే జబ్బే. గట్టిగా ఎముక కన్నా గట్టిగా ఉంటుంది మన పన్ను. అలాంటి పన్ను రంధ్రం అయిపోయి మెత్తబడిపోయి కుళ్ళిపోతుంది అంటే అది పుచ్చు. అంటే అది జబ్బు ఉండడం వల్లే, జబ్బు తినేయడం వల్లే లైఫ్ అంతా ఉండాల్సిన పన్ను అలా అయిపోతుంది అని అర్థం, ఒకటి. రెండోది, సిమెంట్ ఎప్పుడేయాలి, క్యాప్ ఎప్పుడేయాలి? సిమెంటు పంటి పై పొరల్లోనే జబ్బు ఉంటే ఆ జబ్బును తీసేసి సిమెంట్ పెడితే సరిపోతుంది. కానీ ఆ జబ్బు అనేది లోపలికి వెళ్ళిపోయింది అనుకోండి, పళ్ళల్లో ఉండే నరం వరకు వెళ్ళిపోయి ఆ నరాన్ని ఇన్ఫెక్ట్ చేస్తే మటుకు రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అనేది ఉంటుంది. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే కూడా చాలా అపోహలు ఉన్నాయి అందరికీ. అది బాగా నొప్పి పెడుతుందని, ఫెయిల్యూర్స్ అని, ఎక్కువ సిట్టింగ్స్ ఉంటాయని, అవన్నీ ఒకప్పుడు చిన్నప్పుడు మాటలు. ఇప్పుడు అందులో కూడా మంచి అడ్వాన్స్మెంట్స్ వచ్చేసాయి. రూట్ కెనాల్ ట్రీట్మెంట్ అంటే అది ఒక క్లీనింగ్ ప్రాసెస్. పంటి వేరు భాగం నుంచి పన్నుని క్లీన్ చేయడమే రూట్ కెనాల్ ట్రీట్మెంట్. అందులో ఏ నొప్పి ఉండదు, చిన్న మత్తిచ్చి అక్కడ క్లీన్ చేసి పైన క్యాప్ పెడతారు. క్యాప్ ఎందుకు పెట్టుకోవాలి లాస్ట్ అడిగినట్టు? ఎందుకంటే ట్రీట్మెంట్ తర్వాత మన పన్ను ట్రీట్మెంట్ చేసుకునేదే మనం తినడానికి.
క్యాప్ పెట్టుకోలేదు అనుకోండి, పన్ను జబ్బుతోని తర్వాత మనం చేసే ట్రీట్మెంట్తో మెత్తబడిపోయి ఉంటుంది, బలహీనంగా ఉంటుంది. సో అంత బలహీనంగా ఉండే పన్నుతో తినలేం కాబట్టి, తిన్నా అది విరిగిపోతుంది కాబట్టి అది మళ్ళీ స్ట్రాంగ్గా అయ్యి మనం అన్ని తినడానికి బలంగా తయారవ్వాలి అంటే మనం క్యాప్ వేసుకోవాలి. సో క్యాప్ అనేది కూడా ట్రీట్మెంట్లో ఒక భాగమే. క్యాప్ వేయకుండా ఉత్తి రూట్ కెనాల్ చేయించుకోవడం వల్ల మీకేం మంచి జరగదు, మీ పన్ను మీకు సేవ్ అవ్వదు. సో లాస్ట్ ఇయర్ క్యాప్ వేయించుకోవడం 100% మ్యాండేటరీ అమ్మా. హైదరాబాద్లో 50కి పైగా బ్రాంచెస్ ఉన్నాయి, ఒకసారి రండి మీరు శ్రమ అనుకోకుండా. దగ్గరగా ఏదో ఒక బ్రాంచ్ ఉంటుంది, డాక్టర్ గారు చూసి మరింత క్లియర్గా చెప్తారు మీకు. ఓకే కల్పన గారు, గమ్ ఇన్ఫెక్షన్ డేంజరస్ అంటారా, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ ఎలా గుర్తించాలంటారు? ఎస్, చిగుళ్ళ ఇన్ఫెక్షన్ డేంజరస్ అని ఎందుకు చెప్తామంటే, చిగుళ్ళలో జబ్బుల వల్ల మనకి గుండె జబ్బులు వస్తాయి. చిగుళ్ళలో ఉండే జబ్బుల వల్లే బ్రెయిన్కి సంబంధించిన స్ట్రోక్ వస్తుంది. చిగుళ్ళలో ఉండే జబ్బుల వల్లే లంగ్స్, లివర్, కిడ్నీ లాంటివి ఇన్ఫెక్ట్ అవుతాయి. ఇవి ఎక్స్ట్రీమ్ కాంప్లికేషన్స్. చిగుళ్ళలో ఉండే జబ్బుల వల్లే మన నోరు భయంకరమైన స్మెల్ వస్తుంది. చిగుళ్ళలో ఉండే జబ్బుల వల్లే మన పళ్ళు కదిలిపోవడం, దగ్గర దగ్గరగా ఉండాల్సిన పళ్ళ మధ్యన సందులు రావడం, ఎక్కువగా ఆహారం ఇరుక్కోవడం లాంటివి జరుగుతాయి. కానీ చిగుళ్ళలో ఉండే జబ్బులు సకాలంలో మీరు చికిత్స చేసుకుంటే మీకు ఇవన్నీ జరగవు. ఎందుకు అంటే ఆ ట్రీట్మెంట్స్ కూడా ఉన్నాయండి. చాలామంది చూడండి, నా దగ్గరికి 40-45 వయసులో, 50 వయసులో పళ్ళన్నీ పాడైపోయి పళ్ళు పెట్టమని వస్తున్నారు. నేను చేస్తున్నాం కదా కేసెస్, 113 బ్రాంచెస్లో మేజర్ కేసెస్. అవి ఎందుకు వస్తున్నాయి, అంత వయసులోనే పళ్ళు ఎందుకు ఊడిపోతాయి? మేజర్ రీజన్, 1% మేజర్, 100% మేజర్ రీజన్ ఏంటంటే చిగుర్ల జబ్బు వల్ల. ఆ చిగురంతా తినేసి పంటి కింద ఉండే ఎముకనంతా తినేయడం వల్ల పంటికి ఎక్కడుండాలో తెలియక బలహీన పడిపోయి రాలిపోతూ ఉంటాయి. ఇంత జరుగుతున్న పెయిన్ ఉండదండి. నేను మళ్ళీ అగైన్ ఐఎమ్ స్ట్రెస్సింగ్ అవుట్, నోట్లో జబ్బులకి పెయిన్ ఉండదు. ఇన్ఫెక్షన్ బాగా మార్పులు మీరు చూడాలి తప్ప పెయిన్ కనిపించే అవకాశమే లేదు. సో అందుకని చిగుళ్ళ జబ్బులు అంటే డేంజరస్. 40 ఏళ్ళకి, 50 ఏళ్ళకి, 60 ఏళ్ళకి పళ్ళు ఊడిపోలేని లెక్క ఏం లేదు. కొంతమందికి 70 ఏళ్ళకి ఉంటున్నాయి, కొంతమందికి 80 ఏళ్ళకి ఉంటున్నాయి, కొంతమంది 90 ఏళ్ళు వచ్చినా డెంటిస్ట్ అవసరం లేదు, వాళ్ళ ఫుడ్ వాళ్ళే తింటారు, వాళ్ళ నోటి నిండా పళ్ళు ఉంటాయి. పైగా మీరు ఆ నోట్లో పళ్ళు ఉండే పెద్దవాళ్ళందరినీ చూస్తే వాళ్ళు చాలా స్ట్రాంగ్గా ఉంటారు. సో వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటుంటారు. కొంతమంది పల్లెటూరులో అయితే వీధులు చిమ్మేస్తూ ఉంటారు. అవన్నీ ఎందుకు, బికాస్ వాళ్ళ టీత్ ఉంటాయి కాబట్టి, వాళ్ళ ఆరోగ్యమైన ఫుడ్ని నమ్మి తింటారు కాబట్టి వాళ్ళ శక్తి అనేది సన్నగిల్లకుండా వాళ్ళ పనులు వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. అది డిఫరెన్స్. టీత్ అనేది లైఫ్ స్టైల్, మన హెల్త్కి డైరెక్ట్ కనెక్షన్. ఇలా మనకుండే పళ్ళు జీవితకాలం ఉండకుండా ఊడిపోతున్నాయి అంటే చిగుళ్ళ జబ్బుల వల్లే ఊడిపోతాయి. సో ఎవరికైనా కూడా ఇలా నోట్లోంచి నెత్తురు రావడం, చిగుళ్ళ నుంచి ఈం పట్టడం, నోరు దుర్వాసన రావడం, చిగుళ్ళు కిందికి జారిపోవడం లాంటివి కనపడుతుంటే అశ్రద్ధ చేయకండి. దానికి చిన్న చిన్న చికిత్సలు ఉన్నాయి. బాగా కాంప్లికేట్ అయితేనే మేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేస్తాం. కానీ మీరు అది కూడా చేయించుకుంటే మీకు ఎంత మంచి జరుగుతుందో తెలుసా? మీ ఆరోగ్యంగా ఉండడమే కాదు, మీ పళ్ళు ఊడిపోకుండా కాపాడగలుగుతారు, ఊడిపోయే పళ్ళ జీవిత కాలాన్ని కూడా పెంచగలుగుతారు మీరు. ఓకేనండి. మరొకళ్ళ హైదరాబాద్ నుంచి విజయలక్ష్మి గారు, హలో అండి. హలో అండి. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే విజయలక్ష్మి గారు, చెప్పండి. అదే, నా పళ్ళు వచ్చేసి చిగుర్లు కొంచెం లూజ్ అయినాయండి, స్మెల్ వస్తున్నాయి. దానికి ఏదన్నా ట్రీట్మెంట్ ఉంటుందండి? ఉంటుంది విజయలక్ష్మి గారు. ఏజ్ ఎంత మీది? 50 అండి. షుగర్ ఏమైనా ఉందా మీకు? షుగర్ ఏం లేదండి. ఇది ఎప్పటి నుంచి సింప్టమ్స్ చూస్తున్నారు, లైక్ 1 ఇయర్ 2 ఇయర్స్, ఎన్ని రోజుల నుంచి? ఐ థింక్ 6 మంత్స్ అండి. 6 మంత్స్ అంటే చిన్న ఫుడ్ పళ్ళ మధ్యలో మిగిలిపోతుంది. ఓకే, అట్లా అది ఎక్కువ స్మెల్ వస్తుంది. ఫైన్ అమ్మ. మీకు ఫస్ట్ పాయింట్ ఏంటంటే, చిగుర్లు బలహీన పడడం వల్ల పళ్ళ మధ్యన సందులు వచ్చి ఫుడ్ అంతా ఇరుగుతున్నాయి. మీ స్టేజ్ని బట్టి మీకు ఇప్పుడిప్పుడే 6 నెలల నుంచి మార్పు వస్తుంది కాబట్టి లేజర్ వాడి చికిత్స చేసినా కూడా మీకు ఈ చిగుర్లు అనేవి గట్టిపడతాయి. అయితే చిగురు గట్టిపడి మళ్ళీ పైకి వచ్చేస్తుందా మేడం అంటే అలా రాదు. అలా చెప్తే అబద్ధం, అది పోయిన చిగురు పోయినట్టే. కాబట్టి చికిత్స చేసుకోవడం వల్ల ఏంటంటే మరింత చిగురు కిందికి వెళ్ళిపోయి మీ పళ్ళు లూజ్ అవ్వకుండా ఆపుతారు, ఒకటి. రెండోది, ఎక్కువగా ఫుడ్ ఇరగకుండా చిగుళ్ళు కొంచెం గట్టిపరుస్తారు. మూడోది, ఇరుక్కుపోతున్న ఫుడ్ని మీకు చిగుళ్ళు మరింత డ్యామేజ్ అవ్వకుండా, మీ నోట్లోంచి స్మెల్ రాకుండా ఎఫెక్టివ్గా ఎలా క్లీన్ చేసుకోవాలో, ఎలా మెయింటైన్ చేసుకోవాలో నేర్పిస్తారు. ఒకవేళ మీరు అలా మెయింటైన్ చేసుకోవడం వస్తే మీరు మళ్ళీ దానికోసం ప్రత్యేకమైన ట్రీట్మెంట్ ఏం చేయించుకోని అవసరం లేదు. ఆ తర్వాత అలా చేసినా కూడా మీ వల్ల కాకపోతే అప్పుడు దానికి కూడా ఫుల్ మౌత్ రీహాబిలిటేషన్ అనే ట్రీట్మెంట్ ఉంటుంది. అది చేసుకోవడం వల్ల అసలు ఫుడ్ అనేది ఇరగకుండా చాలా క్లీన్గా గ్యాప్స్ అన్నింటినీ క్లోజ్ చేసుకోవచ్చు. ఫర్దర్ అంటే ఫాలో అయ్యే ప్రోటోకాల్ ఒకటి ఉంటుందండి. అంటే ఫస్ట్ పేషెంట్కి ఎప్పుడు కూడా చిన్న చిన్న క్లీనింగ్తోనో, చిన్న మెయింటెనెన్స్ని పేషెంట్కి ఎడ్యుకేట్ చేయడంతోనో
పేషెంట్ ప్రాబ్లమ్ సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాం మేము. ఒకవేళ అలా కావట్లేదు అంటేనే మేజర్ ట్రీట్మెంట్ సజెస్ట్ చేయడం జరుగుతుంది తప్ప, అన్నిటికీ ప్రతిది సెన్సిటివిటీ అంట, పళ్ళు జువ్వు జువ్వు అని లాగుతూ ఉంటాయి. జనరల్గా ఫస్ట్ మేము ట్రై చేసేది ఏంటి, సింపుల్ ఎనామిల్ అయితే వాళ్ళకి లైఫ్ స్టైల్లో ఉండే హ్యాబిట్స్ని మారుస్తాం. అంటే బ్రషింగ్ టెక్నిక్ని, బ్రష్ని, పేస్ట్ని మార్చి మంచి మెడికేటెడ్ టూత్పేస్ట్ ఇవ్వడం వల్ల చాలా వరకు ప్రాబ్లమ్ సాల్వ్ అవుతుంది. అలా కూడా కాని పక్షంలోనే ట్రీట్మెంట్ అనేది సజెస్ట్ చేయడం జరుగుతుంది. సో ఎవరు కూడా భయపడాల్సింది లేదు. వాట్ ఐ సజెస్ట్, నేను ఎవరికన్నా అవేర్నెస్ ప్రోగ్రాంలో చెప్పదలుచుకుంది ఏంటంటే, ఎవరికైనా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నా, రోజువారీ చిన్న చిన్న ఇబ్బందులు కనపడుతున్నా, ఒకసారి డాక్టర్ దగ్గరికి రండి, కలవండి, ఎందుకు జరుగుతుందో తెలుసుకోండి. డాక్టర్ గారు మీకు గైడ్ చేస్తారు, మీ లైఫ్ స్టైల్ మార్చుకుంటే ఈ ప్రమస్యలు పెద్దవి అవ్వకుండా గైడ్ చేస్తారు. చిన్నపాటి చికిత్సలతో ఆ స్టేజ్లోనే ట్రీట్మెంట్ చేయడం వల్ల సమ్ మేజర్ ట్రీట్మెంట్స్ని మనం ఈజీగా అవాయిడ్ చేయగలుగుతాం. ఓకేనండి. మరో కలర్, బెంగళూరు నుంచి మోనికా గారు. హలో అండి మోనికా. హలో. హలో డాక్టర్ గారితో మాట్లాడచ్చండి? యెస్ స్పీకింగ్, నేనే అమ్మా, డాక్టర్ కల్పన, చెప్పండి. మేము 6 ఇయర్స్ బ్యాక్ బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకున్నామండి. ఓకే. ఇప్పుడు మళ్ళీ పల్లసందు కొంచెం గ్యాప్ వచ్చింది. గ్యాప్ వచ్చినందుకు మళ్ళీ నేను హాస్పిటల్కి వెళ్తే మళ్ళీ బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకోనని చెప్పారు. ఓకే. మళ్ళీ ఇప్పుడు నేను ఒక 3 డేస్ అయింది బ్రేసెస్ ట్రీట్మెంట్ తీసుకున్నాను. మళ్ళీ ఫ్యూచర్స్ లో ఏమన్నా ఇట్లా పల్లసందు గ్యాప్ వచ్చి మళ్ళీ ఇట్లా పల్లెత్తే ఛాన్సెస్ ఉన్నాయండి? గుడ్ క్వశ్చన్ మోనికా. ఫైన్. పళ్ళకి క్లిప్పులు వేసుకున్నాక మళ్ళీ తీసేస్తే మళ్ళీ సందులు వస్తాయా, మళ్ళీ ఎత్తు పెరుగుతాయా, మళ్ళీ చేసిన ట్రీట్మెంట్ అంతా వేస్ట్ అయిపోతుందా? అలా ఏమి ఉండదు. జనరల్గా ట్రీట్మెంట్ అయిపోయిన వెంటనే అలాంటివి ఏమైనా జరిగితే కూడా రీటైనర్ అనేది ఇస్తాం. కానీ ట్రీట్మెంట్ అయిపోయిన 6 సంవత్సరాలకి, యూ కెన్ సీ ద స్పాన్, 6 సంవత్సరాలకి జరుగుతుంది అంటే మీ పళ్ళ చుట్టూ ఉండే సపోర్టింగ్ స్ట్రక్చర్స్ బలహీనపడుతున్నాయి మోనికా. ఫస్ట్ మీరు బ్రేసెస్ పెట్టించుకోవడం కన్నా ఆ చిగుర్ల వల్ల, ఎముక వల్ల ఎక్కడ మీకు బలహీన పడుతుందో దాని ఆ ఇన్ఫెక్షన్ని ఫస్ట్ క్లియర్ చేసుకోండి. రూట్ కాజ్ని తీసేయాలి ఎప్పుడు. అప్పుడేంటి, మీ పళ్ళు చిగుళ్ళు గట్టిగా ఉంటాయి. ఆ తర్వాత మీరు బ్రేసెస్ పెట్టుకున్నా, ఎలైనర్స్ పెట్టుకున్నా మీ సమస్య అనేది మళ్ళీ మళ్ళీ రాకుండా ఉంటుంది. ఒకసారి మీరు సెకండ్ ఒపీనియన్ కావాలి, ఏదైనా సజెషన్ కావాలి అన్న, బెంగళూరులో మాకు 20కి పైగా బ్రాంచెస్ ఉన్నాయండి. స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా, 4142000. అక్కడికి ఏదో ఒక బ్రాంచ్కి వెళ్ళి ఓపీజీ అని ఎక్స్రే తీస్తారు, ఫుల్ మౌత్ ఎక్స్రే. దాంట్లో మీకు ఎందుకు 6 సంవత్సరాల తర్వాత మళ్ళీ సందులు వస్తున్నాయి అనే కారణాన్ని మనం చూడాలి. ఎందుకంటే ట్రీట్మెంట్ చేసినప్పుడు మళ్ళీ మళ్ళీ అది ప్రాబ్లం రాకుండా, పేషెంట్కి మళ్ళీ మళ్ళీ సమస్యలు క్రియేట్ అవ్వకుండా చేయాలి. అది ఇంపార్టెంట్. ఎప్పుడైనా కూడా అలా కాకుండా మనం పైపైన చేసి ఇప్పుడు కైపోయింది పంపించేస్తే మళ్ళీ వాళ్ళు ఇబ్బంది పడుతూ ఉంటే కష్టం. పైగా కూడా డయాగ్నోస్ చేసి ట్రీట్మెంట్ ప్లాన్ రాసినప్పుడే పేషెంట్కి ఉండే సమస్యలన్నీ కూడా చెప్పాలి. అలా చెప్తేనే వాళ్ళకి సమస్య ఏంటి, ఎందువల్ల ఇలా జరుగుతుంది. ఇప్పుడు అమ్మాయి చిన్న అమ్మాయి, 6 ఏళ్లకు ముందు బ్రేసెస్ పెట్టించుకుంది, 6 ఏళ్ల తర్వాత మళ్ళీ సందులు వస్తూ ఉన్నాయి. దేనికి సందులు వస్తున్నాయో తెలియక కన్ఫ్యూజన్లో మళ్ళీ బ్రేసెస్ పెట్టించుకున్నారు ఆవిడ. అలా కాకుండా అలా సందులు రాకుండా ఆపి ఆ తర్వాత ట్రీట్మెంట్ చేయించుకోవడం మంచిది. ఎత్తుపళ్ళు, సందుపళ్ళు, వంకరపళ్ళు కరెక్ట్ చేసుకోవడానికి క్లిప్పుల చికిత్సే కాకుండా తీసి పెట్టుకునే అలైనర్స్తో కూడా మనం ట్రీట్మెంట్ చేస్తున్నాం ఈరోజు. ఒకప్పుడు క్లిప్పులు పెడితే అవి అతికే క్లిప్పులు, అందరికీ తెలిసిందే, మెటల్ క్లిప్పులు కానీ సిరామిక్ క్లిప్పులు కానీ పళ్ళ మీద అతికించి చేస్తాం. ఒక సంవత్సరం 1.5 స్పాన్ లాంగెస్ట్ డెంటల్ ట్రీట్మెంట్ బ్రేసెస్ అంటే క్లిప్పుల చికిత్స అనేది. సో దాంట్లో అడ్వాన్స్మెంట్ రాదు, మనం చూడలేము అనుకున్న దాంట్లో కూడా ఈరోజు మేము చాలా ఎఫెక్టివ్గా తీసి పెట్టుకునే సన్నటి ట్రేలతో కూడా మేము చక్కగా ఎత్తుపళ్ళు, వంకరపళ్ళు, సందుపళ్ళు లాంటివి కరెక్ట్ చేయగలుగుతున్నాం. దాన్నే అలైనర్స్ అంటారు. ఎలైనర్స్ అంటే ఇందులో కంపెనీ వైజ్ ఉంటుంది. ఇంటర్నేషనల్ స్టాండర్డ్లో కూడా మేము ట్రీట్మెంట్ చేయగలం ఇన్విజిలైన్ అనే కంపెనీతో, లేదా అలైనర్స్ అనేది ఎలా అన్నా చేయొచ్చు. ఇందులో ఉండే అడ్వాంటేజ్ ఏంటంటే క్లిప్పులు అంటే పళ్ళకు అతుక్కుని ఉంటాయి, అలైనర్ అతుక్కుని ఉండదు. ఇట్స్ రిమూవబుల్ ట్రే, తీసి పెట్టుకునే ట్రే. రిమూవబుల్ ట్రే ఎలా ఉంటుందో అది ఉండడం వల్ల ఏంటి, మీరు పళ్ళు తొంగుకున్నా, తిన్నా, ఏం చేసినా కూడా మీకు చాలా కంఫర్ట్స్ ఉంటాయి. ఒకటి, ఉద్యోగాలు చేసేవాళ్ళు కానీ, ఇతర రాష్ట్రాల్లో చదువుకునే పిల్లలు కానీ, విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కూడా అలైనర్స్ అనేది చాలా సౌకర్యంగా ఉంటుంది. వెల్కమ్ బ్యాక్. కాలర్ రెడీగా ఉన్నారు కల్పన గారు, వారితో మాట్లాడదాం. కాకినాడ నుంచి రాము గారు. హలో అండి. హలో మేడం. హలో రాము గారు, చెప్పండి. మీకా ఏజ్ ఎంత? నా ఏజ్ 26 మేడం. 26 ఇయర్స్ స్మెల్ వస్తుందా? మీరు పళ్ళు సరిగ్గా తోముకోవట్లేదు రాము గారు. మీరు రెండు పూట్ల బ్రష్ చేయండి ఫస్ట్, పొద్దున్న రాత్రి.
తర్వాత చాలా మందికి మధ్యలో పళ్ళలో ఆహారం ఇరికిపోయి అలవాటు ఉంటుంది, దాన్ని క్లీన్ చేసుకోరు, అశ్రద్ధ చేస్తారు. క్లీన్ చేయండి, కానీ టూత్ పిక్స్ కానీ సేఫ్టీ పిన్స్ కానీ వాడకూడదు. డెంటల్ ఫ్లాస్ ఉంటుంది, దాంతో చేయాలి. నాలుగోది ఏంటంటే పళ్ళల్లో గడ్డలు గడ్డలు పాచి పేరుకుపోతే కూడా నోట్లోంచి స్మెల్ వస్తుంది, ఒకసారి క్లీన్ చేయించుకోండి సరిపోతుంది. కాకినాడలో పార్థ డెంటల్ బ్రాంచ్ ఉంది, స్క్రీన్ మీద నెంబర్ కనపడుతుంది కదా 4142000, దానికి ఒకసారి ఫోన్ చేసి బ్రాంచ్ దగ్గరికి వెళ్తే వాళ్ళు చెక్ చేసి చెప్తారు. అది వెంటనే క్లీనింగ్ అంటే ఎక్కువ టైం కూడా పట్టదు, శుభ్రంగా క్లీన్ చేసి మీరు బ్రషింగ్ ఎలా చేస్తే మీకు స్మెల్ రాకుండా ఉంటుందో గైడ్ చేస్తారు, అది మీకు చాలా ఉపయోగపడుతుంది. సి, నోటు దుర్వాసన అనేది నార్మల్ ప్రాబ్లం, అది దానికి చాలామంది గిల్టీ ఫీల్ అవ్వడం కానీ లేకపోతే బయటకు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూపించుకోకపోవడం కానీ చేస్తారు. వాళ్ళు ఏంటి ఆ స్మెల్ తట్టుకోలేక ఎక్కువగా చూయింగ్ గమ్స్ నవ్వడం, ఇలాచీ లవంగాలు తినడం, ఎక్కువసేపు బ్రష్ చేయడం, ఎక్కువ ప్రెషర్ పెట్టి బ్రష్ చేయడం, ఖరీదైన టూత్పేస్ట్లు వాడడం లాంటివి చేస్తారు. డోంట్ డూ దట్. అవన్నీ చేసినా మీకు నోరు దుర్వాసన అనేది ఆగదు. స్మెల్ వస్తుందంటే నోట్లో ఏవో చిన్న ప్రాబ్లమ్స్ ఉంటాయి, చిగురు లోపల గడ్డలు పేరుకుపోవడమో, పాచి పట్టుకోవడమో, పుచ్చిపళ్ళు ఉండడమో, జ్ఞానదంతాలు వస్తుంటాయి వెనక, అతను జ్ఞానదంతాలు బయటికి రాలేక ఇబ్బంది పడ్డము, అలా ఏదో చిన్న సమస్య వల్ల మీకు స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది. ఆ చిన్న సమస్యని మీరు ఒక్కసారి సాల్వ్ చేసుకొని చూడండి, నోటి దుర్వాసన అనేదాన్ని పర్మనెంట్గా మీరు క్లోజ్ చేయొచ్చు. ఎందుకంటే అది సోషల్ ప్రాబ్లం, అది పర్సనల్ ప్రాబ్లం, అది మనకే కాదు మన నోట్లోని స్మెల్ వస్తుంటే ఎదుటి మనుషులు కూడా డెఫినెట్గా ఇబ్బంది పడుతుంటారు. ఓకే కల్పన గారు, అసలు ఈ ఇంప్లాంట్స్ ప్రత్యేకత ఏంటంటారు? చాలామంది పళ్ళు లేకుండా మన శాశ్వత దంతాలు పోయినప్పుడు కానీ ఊడిపోయినప్పుడు కానీ యాక్సిడెంట్స్ వల్ల కానీ వాటెవర్ ఇట్ మేబీ పళ్ళు లేక తినలేక నవ్వలేక మాట్లాడలేక ఇబ్బంది పడుతుంటారు. వాళ్ళందరికీ కూడా ఆర్టిఫిషియల్ టీత్ ఫిక్స్డ్ పద్ధతుల్లో పెట్టడానికి మేము అవలంబించే మోస్ట్ అడ్వాన్స్డ్ ప్రొసీజరే అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ అనేవి. ఎందుకు దీన్ని అడ్వాన్స్డ్ అని చెప్తున్నామంటే ఇది వరకు ఫిక్స్డ్ పళ్ళు పెట్టడానికి చాలా లిమిటేషన్స్ ఉండేవి. ఏవో కొన్ని సందర్భాల్లో నోట్లో కొన్ని పళ్ళు ఉండి అక్కడక్కడ పన్ను పోతే ముందు వెనుక పళ్ళ సపోర్ట్తో బ్రిడ్జ్ అనే కన్వెన్షనల్ ట్రీట్మెంట్ ప్రొసీజర్తో మాత్రమే ఫిక్స్డ్ పళ్ళు ఇచ్చేవాళ్ళం. అది కూడా ఫిక్స్డ్ పద్ధతి, ఇప్పుడు చేస్తాం, ఇప్పుడు చేయట్లేదు, అది మంచిది కాదు అని నేను చెప్పను. కాకపోతే అందులో కొన్ని అన్ని పక్కల నుంచి మనకు అన్ని కలిసి వస్తేనే అలా పళ్ళు పెట్టడం సాధ్యపడేది. కానీ నోట్లో పళ్ళన్నీ లేని వాళ్ళకి పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. అలాగే దవడలు పళ్ళు పోయినాయి అనుకోండి, వెనక అసలు పన్ను సపోర్ట్ ఉండదు వాళ్ళకి, ముందు పళ్ళు మాత్రమే ఉంటాయి. అలాంటి వాళ్ళకి కూడా ఫిక్స్డ్ పళ్ళు పెట్టలేకపోయేవాళ్ళం. వాళ్ళు ఇంకా తినలేక నమలలేక ఆరోగ్యం అంతా పాడు చేసుకుంటూ నచ్చింది తినలేము అనే ఇబ్బందితో లైఫ్ అంతా ఇబ్బంది పడాల్సి వచ్చేది. ఇట్స్ ఇది ఫిజికలీ హ్యాండిక్యాప్ అయిపోవడమే ప్రాక్టికల్లీ పళ్ళు లేకపోవడం అంటే. కానీ ఇప్పుడు అడ్వాన్స్డ్ ఇంప్లాంట్స్ వల్ల ఏంటంటే ఎవరికైనా కూడా 19 సంవత్సరాలు దాటిన దగ్గర నుంచి 90 సంవత్సరాల వరకు కంఫర్టబుల్గా డాక్టర్ గారు పేషెంట్ కూడా ఇద్దరికి పెద్దగా ఇబ్బంది లేకుండా కంఫర్టబుల్గా ఫిక్స్డ్ పద్ధతుల్లో మనం పళ్ళు పెడుతున్నాము అంటే అది ఇంప్లాంట్ టెక్నాలజీ వల్ల అని చెప్పొచ్చు. చాలా ఈజీగా పెడుతున్నాము, ఎవరు ఇబ్బంది పడాల్సింది లేదు. ఎంత ఫాస్ట్గా కూడా పెడతామంటే ఈరోజు అచ్చులు తీసుకుంటే మీకు 72 గంటల లోపల నోట్లోకి పళ్ళు వస్తాయి. అదే ఫుల్ మౌత్ కేసులు అంటే వారం రోజుల లోపల మీకు నోట్లోకి పళ్ళు వస్తాయి. మీరు వెంటనే తినడం అనేది మొదలు పెట్టచ్చు, అదే ఇంప్లాంట్ టెక్నాలజీ అంటే. ఇంతకన్నా అడ్వాన్స్మెంట్ ఏముంటుందండి? జీవితకాలం బాధపడాల్సిన ఒక బాధతో మీరు ఎవరైనా మీ ఫ్రెండ్స్కి టీత్ లేని వాళ్ళని ఒకసారి చూడండి, మీరు ఎంత ఇబ్బంది పడుతుంటారు. మాటలో స్పష్టత ఉండదు, పళ్ళు లేకపోతే నత్తు చేస్తుంది, తినే ఆహారం నమిలి తినలేరు, నచ్చిన ఆహారం తినలేరు, కాంప్రమైజ్డ్ ఫుడ్ తినాలి అంటే ఉడకపెట్టిన బాగా ఇడ్లీ ఉప్మా అన్నము పులిహార అంటే బాగా మెత్తటి కార్బ్స్ ఎక్కువ ఉన్న ఫుడ్ తినాలి, దానివల్ల శక్తి అనేది ఉండదు, ఒబెసిటీ, తొందరగా మీకు లోపల ఉండే ఎనర్జీ లెవెల్స్ డ్రాప్ అయిపోతూ ఉంటాయి. మూడోది వెనకాతల దవడపళ్ళు లేకపోతే నమిలి తినలేకపోవడమే కాదు, మీరున్న వయసు కన్నా 10 సంవత్సరాలు పెద్ద కనపడతారు. ఎందుకంటే మనకుండే పళ్ళే ఈ దవడలకి సపోర్ట్ చేసేది, ఫేషియల్ మజిల్స్కి. మీకు ఎప్పుడైతే టీత్ ఉండవో వెంటనే ఇవి జారిపోతాయి బై డీఫాల్ట్, లాజిక్. అది ఒకసారి ఆలోచన చేయండి, నెట్లోకి వెళ్ళి చదివి చూడండి, మీకు తెలుస్తుంది అది నేను చెప్పేది ఎంత కరెక్ట్ అనేది. మీ ఫ్రెండ్స్ ఎవరైనా టీత్ లేని వాళ్ళని చూడండి, దంతాలు లేని వాళ్ళు, వాళ్ళు మీ ఇద్దరు ఏజ్ గ్రూప్ ఒకటే అయినా మీరు చాలా యంగ్గా ఎనర్జెటిక్గా యాక్టివ్గా కనపడతారు. ఆ పళ్ళు లేని మీ సేమ్ ఏజ్ గ్రూప్ మీ ఫ్రెండ్స్ని చూస్తే వాళ్ళ మొహం అంతా ఇలాగ జారిపోయి ముడతలు వచ్చేసి సరిగా ఫుడ్ తీసుకోకపోవడం వల్ల నీరసించిపోయి ష్రింక్ అయిపోయి ఉన్న వయసు కన్నా 10 సంవత్సరాలు ఎక్కువగా నీరసంగా కనపడతారు. అది టీత్ మ్యాజిక్ అంటే. అలాంటి వాళ్ళందరికీ కూడా ఈరోజు మనం ఎఫెక్టివ్గా ఫిక్స్డ్ టీత్ పెట్టగలుగుతున్నాము అంటే అది అడ్వాన్స్డ్ ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే సాధ్యమవుతుంది. అందుకే దాన్ని అడ్వాన్స్మెంట్ అన్నాము. పేషెంట్లు అందరూ కూడా నమిలి తినగలుగుతున్నారంటే అది ఇంప్లాంట్ టెక్నాలజీ వల్లే.
కల్పన గారు, ఈ ఇంప్లాంట్స్ వల్ల కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వస్తాయని విన్నాము, ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయండి? ఏం ప్రాబ్లమ్స్ ఉండవండి ఇంప్లాంట్స్ వల్ల. అయినా కూడా నేను ఓపెన్గా చెప్తాను, ఎవరికైనా కూడా ఏ ట్రీట్మెంటు 100% సక్సెస్ ఉండదు ఎక్కడ. అలా ఎవరైనా చెప్తున్నారు అంటే అది అబద్ధం అని లెక్క. ఈవెన్ నేనన్నా కూడా 90-95% సక్సెస్ రేట్ అది పార్థడెంటల్లోనే చూస్తారు మీరు. ఎందుకు అంటే ఎక్కడ ఏ మెడికల్ ట్రీట్మెంట్లో కానీ డెంటల్ ట్రీట్మెంట్లో కానీ 60-65% మాత్రమే సక్సెస్ రేట్ ఉంటుంది. ఒకసారి స్టాటిస్టిక్స్కి వెళ్ళి చూడండి, మీరు అనాలిసిస్ చూడండి, మీకు తెలుస్తుంది. అదే పార్థడెంటల్ని కంపేర్ చేసి చూడండి, మాకు దగ్గర 90-95% సక్సెస్ రేట్ ఉంటుంది. అది ఎందుకు అంటే అక్కడక్కడ మాకు చిన్న చిన్న ఫెయిల్యూర్స్ ఉంటాయి మా బ్రాంచెస్లో కూడా. అక్కడక్కడ ఒకళ్ళు ఇద్దరు పేషెంట్లు ఇబ్బంది పడతారు, కానీ దాన్ని మేము వెంటనే సరిచేయగలం, అది మా స్ట్రెంగ్త్. సో ఎక్కడైనా ఇంప్లాంట్ వల్ల వచ్చే మేజర్ ఇబ్బంది చెప్పినా అండి, మ్యాక్సిమం ఇంప్లాంట్ లూజ్ అవుతుంది. అంతకుంచి ఏం పేషెంట్కి ఇన్ఫెక్షన్ అవ్వడం కానీ, బ్లీడింగ్ అవ్వడం కానీ, పేషెంట్కి ఇంక వేరే మేజర్ కాంప్లికేషన్స్ రావడం కానీ అట్లాంటివి ఏమి ఉండవు. చిన్నగా లూజ్ అవుతుంది, దాన్ని మేము ఏం చేస్తాం, తీసి పక్కన పెట్టి ఎక్కడ ఎంపిక అవైలబుల్గా ఉందో అక్కడ సెకండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాము. లేదా అక్కడే ఆగితే 4 నెలలు ఆగితే మళ్ళీ ఎముక ఫామ్ అవుతుంది, మళ్ళీ ఇంక సెకండ్ ఇంప్లాంట్ ప్లేస్ చేస్తాము. దాన్ని వచ్చిన సమస్య ఏదైనా కూడా మేము దాన్ని సాల్వ్ చేయగలము. ఎందుకంటే మా దగ్గరకు వచ్చేవి మ్యాక్సిమం ఫెయిల్యూర్ కేసెస్, రిజెక్టెడ్ కేసెస్. పేషెంట్ అన్ని చోట్ల తిరిగి తిరిగి ఎక్కడ కాట్లేదు అన్న కేసెసే మా దగ్గరికి ఎక్కువ వస్తున్నాయి. మేము వాటిని చేస్తున్నాం కాబట్టి మాకు ఈ కాన్ఫిడెన్స్. ఇంత చక్కగా మేము చేయడానికి ఇంకోటి కారణం ఏంటంటే అప్డేటెడ్ టెక్నాలజీ. ఏదైతే టాప్ మోస్ట్ టెక్నాలజీ ఉందో, మోస్ట్ సక్సెస్ఫుల్ టెక్నాలజీ ఉందో, దాన్ని అడాప్ట్ చేసుకుని మేము చేయడం వల్ల ఇది సాధ్యపడుతూ ఉంది. సో భయపడాల్సింది ఏమీ లేదు. ఈ లెక్కను తీసుకుంటే పార్థడెంటల్ది 100% సక్సెస్ రేట్ అని 100% చెప్తాం మేము. మూడోది స్పెషలిస్టులు, సూపర్ స్పెషలిస్టులు, ఎక్స్పీరియన్స్ ఉన్న స్పెషలిస్టులు ట్రీట్మెంట్ చేయడం వల్లే సక్సెస్ ఉంటుంది. సపోజ్ ఏదైనా ఇబ్బంది వచ్చినా ఏ పేషెంట్ కన్నా, రాదు ఇబ్బందులే రావు, 100% మ్యాజిక్ చేస్తాము అని చెప్తే కూడా అది డెఫినెట్గా అబద్ధమే, అలా ఉండదు. ఇబ్బందులు వస్తాయి డెఫినెట్గా, చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా వస్తే ఇన్ కేస్, అది కూడా మా కేసెస్లో మా క్లినిక్స్లో 4-5% మాత్రమే అలా ఏమైనా ఇబ్బంది వచ్చినా వీ హ్యావ్ టీమ్ ఆఫ్ డాక్టర్స్, వందల సంఖ్యలో ఎక్స్పీరియన్స్ స్పెషలిస్ట్ టీమ్ మేము వర్క్ చేసేది. మా వెంటనే వస్తారు, ఆ ప్రాబ్లం ఏదున్నా కూడా సాల్వ్ చేస్తారు. సో పేషెంట్ 1% కూడా భయం లేకుండా కాన్ఫిడెంట్గా ఏ ట్రీట్మెంట్ అయినా పార్థడెంటల్లో కళ్ళు మూసుకుని చేయించుకోవచ్చు. చేయించుకునే ముందు కూడా మేము చక్కగా ప్రోటోకాల్ ఫాలో అవుతాం. మేము ఏం ట్రీట్మెంట్ చేస్తున్నాం, ఎందుకు చేస్తున్నాం, మీకు ఎందుకు సజెస్ట్ చేస్తున్నాం అనేది కంప్యూటర్ స్క్రీన్ మీద మీ నోట్లో ఉండే సమస్యలు మీకు చూపెడతాం. దాన్ని ఇంట్రావరల్ కెమెరాలు అంటారు. ఈ అత్యాధునికమైన డయాగ్నోస్టిక్ టూల్స్ 113 బ్రాంచెస్లో కూడా మేము ఏర్పాటు చేసాం. ఎందుకు అంటే వి రెస్పెక్ట్ పేషెంట్స్. పేషెంట్స్కి డాక్టర్స్ చెప్పిన మాట అంతా వినాల్సిన అవసరం లేదు. వాళ్ళకి సమస్య ఉందా లేదా, వాళ్ళకి ఎందుకు చికిత్స చేసుకుంటున్నారు అనేది వాళ్ళకి అర్థం కావాలి. ఒకవేళ చిన్న చిన్న సమస్యలు వచ్చినా ఎందుకు వచ్చాయి అనేది కూడా వాళ్ళకి అర్థం కావాలి. అందుకోసమే ఇంట్రావరల్ కెమెరాలు, మీరు చక్కగా కెమెరా ఫోటోలు చూసుకోవచ్చు, అన్నీ చూసుకొని డాక్టర్ గారు చెప్పిన ట్రీట్మెంట్ కన్విన్స్ అయితే డెఫినెట్గా చేసుకోవచ్చు. ట్రీట్మెంట్ చేయడం మాకు చాలా ఈజీ. పైగా పార్థడెంటల్లో ఉండే ఇంకో ఫెసిలిటీ ఏంటంటే మీ ఫీజుని మీరు ఈఎంఐస్లో పే చేసుకోవచ్చు. ఒకటేసారి పే చేయాల్సిన అవసరం లేదు, ఇన్స్టాల్మెంట్స్లో పే చేయొచ్చు. దీనికి ఎటువంటి ఇంట్రెస్ట్ కూడా ఉండదు. రైట్, థ్యాంక్ యూ సో మచ్ కల్పన గారు, వాల్యుబుల్ సజెషన్స్ ఇచ్చారు, మా కాలర్స్ డౌట్స్ క్లారిఫై చేశారు, థ్యాంక్ యూ అండి. సో తెలుసుకున్నారు కదండి, దంత సమస్యలు వస్తే నెగ్లెక్ట్ చేయొద్దు, వెంటనే డాక్టర్ని సంప్రదించండి అని డాక్టర్ కల్పన గారు తెలియజేస్తున్నారు. ఇది వాళ్ళ హెల్త్ ఫైల్.